యావత్ దేశం ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ ఈ సంవత్సరం ఎలాంటి అట్టహాసం లేకుండా ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో మాత్రం ప్రేక్షకులకు కనువిందు జరిగిందని చెప్పాలి. దాదాపు 6 నెలల తర్వాత ఆటగాళ్లు గ్రౌండ్ లో రెచ్చిపోయారు. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా నిన్న ముంబై చెన్నై జట్లు తొలి మ్యాచ్ లో తలపడగా టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా ముంబై నుంచి రోహిత్ డికాకులు రాగా వారు మంచి ఆరంభం ఇచ్చారు. డికాక్ వరుస బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అయితే రోహిత్ శర్మ 12 పరుగుల వద్ద అవుట్ అయిపోయి ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఆ తర్వాత బంతికే డికాక్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్ ఈ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ నిర్మించే క్రమంలో స్లోగా ఆడి ఆ తర్వాత దూకుడు పెంచారు. అలాగే చివర్లో హార్దిక్ పాండ్యా పోలార్డ్ మెరుపులు కొద్దిసేపు మెరిపించిన ఆఖరి ఓవర్లలో చెన్నై బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తానికి 9 వికెట్లు కోల్పోయి 163 పరుగుల భారీ స్కోర్ ను చేసింది. చెన్నై బౌలర్లు ఇంగిడి 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. ఇక ఆ తర్వాత చేదనకు దిగిన చెన్నై జట్టు తొలి మ్యాచ్ లో 71 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న బ్యాట్స్మెన్ అంబటి రాయుడు సిఎస్కే కు గెలుపు హీరో అయ్యాడు. అయితే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే సిఎస్కే కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్ అలాగే సేన్ వర్సన్ వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన డూప్లిసెస్ రాయుడు అదరగొట్టారు. అంబటి రాయుడు 71 పరుగులతో నిలకడగా రాణిస్తూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రాయుడుకు డూప్లిసెస్ సహాయంగా నిలవడంతో 13వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులకు దాటింది. 14వ ఓవర్లో డూప్లిసెస్ రాయుడు జంట 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. అయితే 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంబటి రాయుడు అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన రాయుడు అవుట్ అయ్యే సమయానికి చెన్నై 25 బంతుల్లో 45 పరుగులు చేయాలి. తర్వాత జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు. 10 పరుగులు చేసిన జడేజా ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్యామ్ కరణ్ వేగంగా ఆడాడు. 6 బంతుల్లో 18 పరుగులు చేసి చెన్నైపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత ధోని వచ్చినా కూడా డూప్లిసెస్ మిగిలిన లాంఛనాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. దీంతో యుఏఈలో మొదటి మ్యాచ్ గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్ నిలిచింది.